గారి ప్రతి ఏంటి, శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం. వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థమవుతుంది. మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు. అది ఎక్కడ ఉంది? ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది. అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మిమ్మల్ని అడగడు కాదు. ఏంట్రా ఇవ్వకి ఒక హాలిడే ఇచ్చారు, హ్యాపీగా పడుకుందాం అంటే నీ గోలేంట్రా? నోరు మూసుకొని రండి చెప్తాను. కంపార్ట్మెంట్ లో దొంగలు ఎవడో తెలిసిపోయిందిరా? తెలిసిపోయిందా? ఎవడ్రా? ఇంకెవడో గద లాగాడు. నీకెలా తెలుసు? చూడు, అమ్మాయి గొలుసే కలా చూస్తున్నాడు. ఇక్కడ చూడు, ఆ బ్యాగ్ ఇంకలా చూస్తున్నాడు. ఇక అమ్మాయి మెడలో గొలుసు ఉంది, అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెడలో గొలుసు లేదు. మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే? సాఫ్ట్వేర్ లేదు, హార్డ్వేర్ లేదు. ఆడి గజ దొంగ జాల, ఖచ్చితంగా కెమెరా ఆడి దగ్గర ఉంటుంది. కానీ వాడు ఎక్కడ ఉంటాడు? పొద్దునే అల్పా కేఫ్ లో కప్పు టీ తాగంటే నాకు డే స్టార్ట్ అవుతుంది. గజ్జే వచ్చా ఫోన్ వచ్చినా? పంజగుట్టకెళ్ళి నాలుగు ఫోన్లు వచ్చినాయి. రెండు దినాల సంది స్టేషన్ పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐ సాబ్ గుస్తా చేస్తుండు. ఆడలాగే పోతాడు మనకేంటి? రెండు సమస్య పంపించు. గజాల బైక్ దో సమస్య లేదు. ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా. కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తానరా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా? అండర్వేర్ కే దిక్కు లేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది సార్? ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు, బతుకు తెరువు కోసం సార్? నువ్వు వేసే యాశాలకే చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంటది. అవును రే, ఆ కెమెరా ఏదిరా? అది అమ్మేశాను సార్. ఎక్కడ? చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్. నువ్వు చెప్పేది అబద్ధం అనుకో, అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు. సార్ దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్, చెప్తున్నాను. ఏంట్రా ఏళ్ళు చూపించావు? సార్ 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 తప్పైపోయింది సార్, తప్పైపోయింది. అరే ఎంత చెప్పింది సమస్యలు చెప్పి. బాయ్స్ కి హాలిడే ఇచ్చాం కదా? అవును సార్. ఎందుకో తెలుసా? రిలాక్స్ అవ్వడం కోసం సార్. కాదు, సర్ప్రైజ్ చెక్ చేయడానికి. లెట్స్ మూవ్. వాట్స్ దిస్? వాట్స్ దిస్? Take them out. Hey, you should have seen it. Six books. Idiot. Out. Go, wait, go. Take all of them away. నీ గుండెలో నేను ఉండిపోనా పిపాస, మరి నా గుండెలో కరీడ ఫీల్ అయిపోద్దాం. డైరెక్ట్. ముందు పట్టు సన్ని. కిచ్చే ఇప్పుడు. కిచ్చే. అబ్బో అలా నన్ను చూడకు ప్లీజ్ సమీష పటేల్. మరి రమణ సార్. ఏ భిక్షం. ఈ ఇద్దరూ నాకే కావాలి. ఆ ఇద్దరు వాడికి కావాలట. వాడు ఫుడ్ చూశారు సార్? తీసేయండి అయ్యా. వీడు సార్ జాతకాలు పిచ్చోడు వెంకి, వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ. అలాగే సార్. భరత్, యోగి హియర్. నువ్వు వెంటనే అకాడమీకి రా. నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు. ఫాస్ట్. క్రిమినల్స్? ఈ నలుగురు కుర్రాలే గోదావరి ఎక్స్ప్రెస్ లో మర్డర్స్ చేసి. భిక్షం సార్, ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా? ఎవరైనా అంటే అది మన ఎవరైనా? సరిగ్గా చెప్పు సార్. ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్. ఏంటి దయ్యం ఫ్యామిలీయా? ఆర్ యు మ్యాడ్? నిజం సార్, నేను చూశాను సార్. మొదట్లో ఒంటరిగా ఉండేది, తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్. అప్పుడప్పుడు పాటలు పాడుతూ డాన్స్ చేస్తుంటారు సార్. మరి నాకెందుకు చెప్పలేదు? ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్. ఎవరు వాడే? ఆ వైజాగ్ వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు. చౌరస్తాలన్నీ తిరుగుతున్నాం, సలీం షాప్ మాత్రం దొరకట్లేదు రా. అది దొరికితేనారా మన జీవితం మారేది? రే అదిగురా మసీద్ పక్కన షాప్. అపదా మసీద్ పక్కన సలీం ఎలక్ట్రానిక్స్ అని. అరే బాయ్ బోర్డు కనపడలే, ఇది లేడీస్ దుకాణం ఉంది. సరేనండి, ఈ మసీద్ చుట్టుపక్కల ఎక్కడైనా సలీం ఎలక్ట్రానిక్స్ ఉందండి? ఏ పూరా గల్లీ మీద లేడీస్ గా దుకాణం ఉంది. ఏ సలీం నాయ్ కూర్చిపోయినాయి, జావు జావు. అదే అన్న ఇక్కడే ఉందండి. ఈ గజలగాడు మళ్ళీ దెబ్బేస్తాడు రా. సరే వాడి సంగతి తర్వాత, ముందు అకాడమిక్ టైం అవుతుంది, పదండి.